హాయ్ ఎవరీవన్ ఈ వీడియోలో మనం సెవెంత్ క్లాస్ సైన్స్ సబ్జెక్ట్ ఉన్న 13th లెసన్ 13వ పాఠం సీడ్ డిస్పర్సల్ గురించి చెప్పుకుంటున్నాం అన్నమాట. సీడ్ డిస్పర్సల్ అంటే ఏంటి? సీడ్ అంటే మనం దాన్ని విత్తనం అంటాం కదా. సీడ్ డిస్పర్సల్ అంటే అది వ్యాప్తి అన్నమాట. ఆ విత్తనం అనేది ఎలా వ్యాప్తి చెందుతుంది? ఇంతకుముందు మనం రీప్రొడక్షన్ అండ్ ప్లాంట్స్ లెసన్లో మనం ఆ బీజం అనేది ఎలా ఏర్పడుతుందో, జైగోట్ అనేది ఎలా ఏర్పడుతుందో, ఆ విత్తనం అనేది ఏర్పడుతూ మేల్కి ఫీమేల్కి కనెక్షన్ ద్వారా లేకపోతే ఎసెక్స్ రీప్రొడక్షన్ కనెక్షన్ ద్వారా మనకి ఒక బీజం అనేది అంటే ఒక విత్తనం అంటే ఒక జైగోట్ అనేది ఎలా ఏర్పడుతుందో, దాని నుంచి సీడ్ ఎలా డెవలప్ అవుతుందో మనం తెలుసుకున్నాం కదా ఇంతకుముందు రీప్రొడక్షన్ ప్లాంట్స్ అండ్ లెసన్లో. అలానే విత్తనం అనేది తయారైన తర్వాత అంటే సీడ్ అనేది తయారైన తర్వాత ఆ సీడ్ అనేది ఎలా వ్యాప్తి చెందుతూ ఉంటుంది, ఆ విత్తనం ఎలా వ్యాప్తి చెంది ఎలా అది మొక్కగా మారుతుందో తెలుసుకోవడం అయితే ఈ పాఠంలో ముఖ్యమైన విషయం అన్నమాట. ఇప్పుడు మనం సీడ్ డిస్పర్సల్ అంటే విత్తనం యొక్క వ్యాప్తి గురించి మనం తెలుసుకుందాం. మనకి రకరకాల మొక్కలు చూస్తూనే ఉంటాం కదా మన సరౌండింగ్స్లో, మన గార్డెన్లో, మన స్కూల్ గార్డెన్స్లో, అలానే బయట చూస్తూ ఉంటాం కదా. ఇలానే సపోజ్ మనకి ఎక్కువగా బయట చూసే మొక్కల్లో ఉమ్మెత్తు పువ్వు ఒకటి అన్నమాట. ఈ ఉమ్మెత్తు పువ్వుని ఎందుకు మాటమాటగా ఎగ్జాంపుల్గా తీసుకుంటున్నామంటే ఇది చాలా కంఫర్టబుల్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి వీలుగా ఉంటుంది అన్నమాట. సో అలానే మనకి ఎక్కువగా ఉమ్మెత్తు పువ్వు చక్కగా స్ట్రక్చర్గా బాగుంటుంది కాబట్టి ప్రతి పార్ట్ ఈచ్ అండ్ ఎవ్రీ పార్ట్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి కాబట్టి మనం దత్తురా ఫ్లవర్ని ఎగ్జాంపుల్గా తీసుకుంటూ ఉంటాం. అలానే సరే దత్తురా ఫ్లవర్లో సీడ్ అనేది ఎలా ఉంటుంది? ఇలా ఉంటుంది అన్నమాట. ఓకే, దాన్ని అడ్డంగా కోస్తే ఎలా ఉంటుంది? మనం ఇంతకుముందు చదువుకున్నాం కదా, ఇంతకుముందు రీప్రొడక్షన్ ప్లాంట్స్ లెసన్లో దత్తురా ఫ్లవర్ సీడ్ని చూసాం కదా. దత్తురా ఫ్లవర్ సీడ్ అనేది ఇలా ఉంటుంది, దాన్ని హారిజంటల్గా అంటే అడ్డంగా కోస్తే ఇలా ఉంటుంది, నిలువుగా కోస్తే ఇలా ఉంటుంది, అలానే పైన అప్పర్ పార్ట్లోకి వస్తే ఇలా ఉంటుంది. అంటే మధురా దత్తురా ఫ్లవర్లో ఇవేంటి? డెవలప్ అయినవన్నీ సీడ్స్ అన్నమాట. దాంట్లో విత్తనాలు అనేవి దాని యొక్క ఓవరీలో అంటే దాని యొక్క ఎగ్ పార్ట్లో దాని యొక్క విత్తనం అనేది ఇలా ఉంటాయి అన్నమాట. సో ఆ విత్తనాలు అనేవి ఇలా ఉంటాయన్నమాట. కొన్నేమో ఒకే ఒక విత్తనం ఉంటుంది, కొన్నిటికేమో చాలా ఎక్కువ నెంబర్ ఆఫ్ విత్తనాలు నెంబర్ ఆఫ్ సీడ్స్ అనేవి ఉంటాయన్నమాట. సో అలానే మనం మన ఇంటి గోడల మీద ఒక్కోసారి ఇవి మన కొన్ని రకాల మొక్కలు మొలవడం చూస్తూ ఉంటాం కదా. సరే మొక్కలు మొలవడం సీడ్ అంటే మామూలుగా భూమి మీద పడుతుంది, అక్కడి నుంచి మొక్క వస్తుంది అని చెప్పి నేర్చుకుంటూ ఉంటాం. కానీ మన ఇంట్లో గోడల మీద గోడలకు మధ్య ఉన్న నెర్రుల్లోనూ వాటి మధ్య ఉన్న సందుల్లోనూ ఖాళీల్లోనూ పగిలిన చోట్ల పగిలిన గోడల మీద పాచిలాగా ఏర్పడుకొని అక్కడి నుంచి మళ్ళీ చిన్న చిన్న నాచు మొక్కలు లాంటివి ఇలాంటి మొక్కలు అనేవి చిన్న చిన్న రకాల మొక్కలు రావడం మొలకెత్తడం మనం చూస్తూనే ఉంటాం కదా. అలా మొక్కలు అనేది ఎలా వచ్చింది? సీడ్ అంటే మామూలుగా ఎర్త్ మీదకి మన గ్రౌండ్లో పడుతూ ఉంటుంది కాబట్టి ఎక్కడో చోట మొక్క మొలుస్తుంది. అంతేకాకుండా గోడ మీద సీడ్ ఎలా పడింది? గోడ మీద మొక్క ఎలా మొలిచింది? మొక్క మొలిచిందంటే దానికి కారణం అక్కడ సీడ్ రావడమే కదా. ఆ సీడ్ ఆ గోడ మీదకి ఆ గోడలో ఉన్న క్రాక్స్ లోపలికి లేకపోతే గోడలో ఉన్న నెర్రులకి గార్డెన్ మధ్యలోకి ఎలా వెళ్ళింది? ఈ పిక్చర్ చూసారా? గోడ మీద చిన్న చిన్న మొక్కలు అనేవి మొలిచాయి అన్నమాట. సో ఈ స్ట్రైట్గా ఉన్న గోడ మీద ఆ సీడ్ అనేది ఎలా నిలిచింది? అక్కడి నుంచి అది ప్లాంట్గా చిన్న చిన్న మొక్కగా అది ఎలా తయారయ్యింది? అవన్నీ ఆశ్చర్యంగా ఉంటుంది కదా. దీన్ని బట్టే మనం ఇప్పుడు ఆ మొక్కలు అనేది విత్తనాన్ని ఎలా ప్రొడ్యూస్ చేస్తాయి, అలా విత్తనం ప్రొడ్యూస్ చేసిన తర్వాత మొక్కలు ఏదైనా ప్లాంట్స్ దాని నుంచి జైగోట్ ద్వారా సీడ్ని ఎలా ప్రొడ్యూస్ చేస్తాయని చెప్పి ఇంతకుముందు మనం నేర్చుకున్నాం కదా రీప్రొడక్షన్ ప్లాంట్స్లో. అలానే ఇప్పుడు అలా తయారైన సీడ్ అనేది ఎలా ఎలా ట్రావెల్ చేస్తుంది, అలా ఎలా ట్రావెల్ చేసి అది ఎలా మొక్కగా మారుతుంది, అలా ట్రావెల్ చేయడానికి దానికి ఏమేమి హెల్ప్ చేస్తాయో మనం ఇప్పుడు ఈ లెసన్లో గుర్తు నేర్చుకుందాం అన్నమాట. సరే మనం డిస్పర్సల్ అంటే ఏంటి, సీడ్ అంటే విత్తనం, డిస్పర్సల్ అంటే ఏంటి? వన్ సీడ్ ఈ ట్రావెలింగ్ ఫ్రమ్ వన్ ప్లేస్ టు అనదర్ ప్లేస్ త్రూ ఏ మీడియం అండ్ దెన్ ఇట్ జనరేట్ ఇన్ టు ఏ ప్లాంట్, దట్ ఈస్ కాల్డ్ డిస్పర్సల్. అంటే ఒక విత్తనం అనేది ఒక చోట నుంచి ఇంకో చోటకి ఏదైనా మీడియం ద్వారా కానీ లేకపోతే తనంతటి తానే కానీ ట్రావెల్ అవుతూ ఉండి అక్కడ ఒక పర్టికులర్ ప్లేస్లో అది ఉండిపోయి అలా ట్రావెల్ అయిన తర్వాత ఏదో ప్రదేశంలో ఉండి అక్కడ ఉష్ణోగ్రతను బట్టి అక్కడ ఉన్న వాతావరణ పరిస్థితులను బట్టి అక్కడ మొక్కగా మారడాన్ని మనం ఆ విత్తన వ్యాప్తి దాన్ని మనం సీడ్ డిస్పర్సల్ అంటాం అన్నమాట. అలా డిస్పర్సల్ అయిన సీడ్ అనేది అక్కడ నుంచి ప్లాంట్గా మారడం మొదలవుతుంది. అలానే సీడ్ డిస్పర్సల్ అంటే ఒక విత్తనాన్ని ఇంకో చోట నుంచి ఇంకో చోటకి మార్చడానికి ఏమేమి ఉపయోగపడుతూ ఉంటాయి,
దాని గురించి చెప్పుకుందాం. ఇలా ఈ సీడ్ అనేది ఒక చోట నుంచి ఇంకో చోటకి ట్రావెల్ అవ్వడాన్ని మనం ఏమంటున్నామంటే అలా డిస్పర్సల్ మెకానిజం అంటామన్నమాట. సో అది ఒక విత్తనం ఒక చోట నుంచి ఇంకో ప్రదేశానికి వెళ్ళే లోపల చాలా రకాల పనులు చేస్తూ ఉంటుంది, చాలా చోట్లకి ట్రావెల్ అవుతూ ఉంటుంది. అలా ఓవరాల్ మూమెంట్ని బట్టి ఓవరాల్ ట్రావెలింగ్ మొత్తాన్ని కలిపి మనం ఏమంటున్నాం, సీడ్ డిస్పర్సల్ అంటున్నాం, అంటే విత్తనం వ్యాప్తి అంటాం. అలా డిస్పర్సల్ అయ్యే వ్యాప్తి చెందే మార్గాన్ని అది ఎంచుకున్న అది ఏవైతే ఉపయోగించుకుంటుందో ఆ మార్గాలని వాటిని చేరవేసే మీడియంస్ని వీటన్నిటినీ కలిపి మనం డిస్పర్సల్ మెకానిజం అంటాం అనమాట. ఓకే, సో సీడ్ డిస్పర్ అవడానికి దానికి స్పెషల్ మెకానిజం ఉంది. ఆ మెకానిజం ఏంటంటే డిస్పర్సల్ మెకానిజం, అంటే ఆ వ్యాప్తి ఎలా చెందుతుందో దాని గురించి తెలుసుకునే భాగం అనమాట. సో ఇప్పుడు అది సీడ్ అనేది ఎలా ట్రాన్స్ఫర్ అవుతుందో చెప్దాం. ఇప్పుడు మనకి సీడ్స్ ఎలా ఉంటాయో చూద్దాం. విత్తనం ఎలా వ్యాప్తి చెందుందంటే దాన్ని ఇప్పుడు మనం ఒక బస్సు ఒక ట్రావెల్ అయిందనుకోండి, సపోజ్ బస్సు కాకపోతే ఒక స్టోన్ ఉందనుకోండి, మన ఇంట్లో డాబా మీదకెక్కి ఒక స్టోన్ని కింద వదిలాం, ఒక పేపర్ని వదిలాం, రెండింటిని ఒకేసారి వదిలాం, రెండింటిని ఏది ఫాస్ట్గా గ్రౌండ్ లెవెల్ చేరుతుంది, ఏది ఎక్కువ బయట ఉంటే అదే కదా ఫస్ట్ గ్రౌండ్ రీచ్ అవుతుంది. అలానే దీన్ని ట్రావెలింగ్ చేయడానికి దాని మధ్య ఏం డిఫరెన్సెస్ వచ్చింది, పేపర్కి ఆ స్టోన్కి మధ్య డిఫరెన్స్, దాని యొక్క వెయిట్, దాని యొక్క షేపు, దాని యొక్క స్ట్రక్చరు, ఈ వీటన్నిటిని బట్టే కదా అది ఎలా డ్రాప్ అయ్యిందో, అది ఎలా ట్రావెల్ అయ్యిందో, ఎంత ఫాస్ట్గా ట్రావెల్ అయ్యిందో, అది ఏ మీడియం యూస్ చేసుకొని ట్రావెల్ అవుతుందో మనకి తెలుస్తుంది అనేది. అలానే మనకి ఈ విత్తనాలు అనేవి ఎలా అయితే వ్యాప్తి చెందుతాయో తెలుసుకోవడానికి దాని యొక్క అవి ఫాస్ట్గా డిస్పర్సల్ అవుతాయా, స్లోగా అవుతాయా, లేకపోతే అది ఏమైనా మీడియం యూస్ చేసుకుంటాయా, అవి నీటిలో ఉంటే నీటిలో ఉన్న మొక్కలైతే నీటిలో మునిగి వెళుతూ ఉంటాయా, లేకపోతే నీటిలో తేలి వెళుతూ ఉంటాయా, ఇలాంటి మొక్కల గురించి ఇలాంటి వాటిలో ఉన్న విత్తనాల గురించి తెలుసుకోవడం మనకి ఫస్ట్ ఇంపార్టెంట్ అనమాట. సో ఇప్పుడు మనం ఆ సీడ్స్ గురించి, మనకు తెలిసిన సరౌండింగ్స్లో ఉన్న మనకి రకరకాల పండ్లు కూరగాయలు పువ్వులు వీటిల్లో ఉండే సీడ్స్ గురించి, వాటిలో విత్తనాలు అనేవి ఎలా ఉంటాయి, అవి వాటి యొక్క లక్షణాలు ఏంటి, అవి ఎలా ట్రావెల్ అవుతాయి మనం చెప్పచ్చు. ఇప్పుడు లైట్ వెయిట్గా ఉన్నాయనుకోండి, అంటే పుప్పొడి రేణువులాగా చాలా అతి తక్కువ వెయిట్ ఉన్న కణాలు పుప్పొడి రేణువులు అనుకోండి, అవి అయితే గాలితో పాటు అవి కూడా ట్రావెల్ అవుతూ ఉంటాయి అన్నమాట. అందుకని బాగా వెయిట్ ఉన్నాయనుకోండి, బాగా బరువు ఉన్నవి అయితే గ్రౌండ్లో పడిపోయి ఎక్కడైతే గ్రౌండ్లో పడ్డాయి అక్కడి నుంచి మెలగెత్తుతూ ఉంటాయి. అలానే వాటర్ దగ్గర, అంటే నది ఒడ్డుల దగ్గర, సముద్రం ఒడ్డు దగ్గర ఉన్న మొక్కలు అనుకోండి, దాంట్లో ఉన్న విత్తనాలు ఆ వాటర్లో పడి లైట్ వెయిట్ ఉన్నవి అయితే ఆ నీటి మీద తేలుతూ వెళుతూ ఉంటాయి విశ్రాంతి పద్ధతులు. హెవీ వెయిట్ అయితే ఆ వాటర్లో పడిపోయి వాటర్ నుండి ప్రవహిస్తూ ఎక్కడ ఆ వాటర్ దగ్గర దాగిపోతే అక్కడ అది ఇరుక్కున్న చోట అక్కడి నుంచి మళ్ళీ మొక్క వస్తూ ఉంటుంది. సో ఇలానే మనకి ఆ ట్రావెలింగ్ గురించి, వాటి యొక్క వ్యాప్తి గురించి తెలుసుకోవడానికి, దాని యొక్క డిస్పర్సల్ మెకానిజం గురించి తెలుసుకునే ముందు ఆ సీడ్ యొక్క లక్షణాలు ఏంటో, విత్తనం యొక్క లక్షణాలు ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఓకే, ఇప్పుడు నేమ్ ఆఫ్ ది సీడ్స్, ఆ విత్తనాలు ఏంటా, మనకి ఏవైతే కూరగాయలు పండ్లు ఇవన్నీ ఉన్నాయో, లేకపోతే పప్పు ధాన్యాలు ఇవన్నీ ఉంటాయి కదా, వాటి యొక్క విత్తనాలు అనేవి ఎలా ఉంటాయో, వాటి యొక్క నేచర్ అనమాట, వాటి యొక్క లక్షణాలు, విత్తనం యొక్క లక్షణాలు, అవి లైట్గా ఉంటాయా, తేలిగ్గా ఉంటాయా, హెవీగా ఉంటాయా, బరువుగా ఉంటాయా, అలానే రౌండ్ షేప్లో ఉంటాయా, లేకపోతే ఫ్లాట్గా ఉంటాయా, అలానే వాటికి హెయిర్ లెగ్ స్ట్రక్చర్, అంటే దాని మీద జుట్టు జుట్టుగా కొంచెం పోగులు ఉన్నట్టు ఉంటాయా, జుట్టు పోగులాగా నుగు నుగ్గా ఉంటాయా, లేకపోతే టార్నీ, టార్నీ అంటే ఏంటి, టార్నీ అంటే ముళ్ళు ముళ్ళుగా ఉంటాయా, అలానే ఫైబ్రస్ అంటే పీచు పీచు పదార్థంగా ఉంటాయా, అనేది వీటి యొక్క విత్తనం యొక్క లక్షణాలు అనమాట. అలా తేలిగ్గా ఉంటాయా, బరువుగా ఉంటాయా, అవి గుండ్రంగా ఉంటాయా, లేకపోతే సమతలంగా ఉంటాయా, వాటి నూగు నూగ్గా జుట్టులాగా ఉంటాయా, లేకపోతే ముళ్ళుగా ఉంటాయా విత్తనాలు, లేకపోతే అన్ని విత్తనాలతో పీచుతో కలిసి ఉంటాయా, అవి నేర్చుకునేవి ఇవన్నీ వాటి యొక్క లక్షణాలు అనమాట. సో ఇప్పుడు మనం బెండి అంటే బెండకాయ తీసుకుందాం. బెండకాయ విత్తనాలు ఎలా ఉంటాయి, మనం ఎప్పుడు రోజు వండుకుంటూ ఉంటాం కదా బెండకాయ కూర, ఎప్పుడైనా ఒకసారి వారంలో ఒకసారైనా వండుకుంటూ ఉంటాం. ఆ బెండకాయ కూర దాంట్లో విత్తనాలు ఎలా ఉంటాయి, రౌండ్గా వైట్గా ఉంటాయి కాబట్టి అవి బాగా బరువు ఉంటాయా, బెండకాయ విత్తనాలు ఉండవు కదా కాబట్టి అవి లైట్ వెయిట్ ఉంటాయి, వాటికి ముందు మనకి టిక్ పెట్టుకుందాం. అంతేకాకుండా లైట్ వెయిట్గా ఉంటాయి, అవి రౌండ్ షేప్లో ఉంటాయి. ఓకే, సో వాటి ముందు మనం టిక్ మార్క్ పెట్టుకుందాం. అలానే బొప్పాయి అంటే ఏంటి, బొప్పాయి చెట్టు అన్నమాట. బొప్పాయి గింజలు ఎప్పుడైనా చూసారా, బొప్పాయి పండు తింటూ ఉంటాం కదా, దాని యొక్క గింజలు ఎలా ఉంటాయి, బ్లాక్ కలర్లో ఉంటాయి, అవి రౌండ్గా ఉంటాయి, అవి బరువుగా ఉంటాయి, ఉండవు అనమాట, అవి తేలిగ్గానే ఉంటాయి. సో అవి లైట్ వెయిట్గా ఉంటాయి,
రౌండ్ షేప్లో ఉంటాయి అన్నమాట. ఇక్కడ ఫ్యాట్ అని రాశాడు బొప్పాయి, దాంట్లో ఉన్నవి రౌండ్ షేప్లో ఉంటాయి అన్నమాట. సో అవి లైట్ వెయిట్గా రౌండ్ షేప్లో ఉంటాయి బొప్పాయి విత్తనాలు. అలానే గ్రాస్ సీడ్స్ అంటే గడ్డి పూలు ఉంటాయి కదా, ఆ గడ్డి విత్తనాలు ఎలా ఉంటాయి, అవి కూడా బరువు తక్కువగా ఉంటాయి, లైట్ వెయిట్ ఉండి అవి ఎలా ఉంటాయి, అవి కూడా రౌండ్గా ఉంటాయి అన్నమాట. అలానే మస్టర్డ్ సీడ్స్ అంటే ఆవాలు, ఆవాలు ఎలా ఉంటాయి, అవి కూడా తేలిగ్గా ఉంటాయి. మనం రోజు తిరిగి మాత్రం వేసుకుంటాం కదా పోపు దినుసుల్లో, ఆవాలు లైట్ వెయిట్గా ఉండి అవి కూడా రౌండ్ షేప్లో ఉంటాయి. అంతేకాకుండా వాటిలో కొన్ని కొన్ని ఫ్లాట్గా ఉండే ఆవాలు కూడా ఉంటాయి అన్నమాట, ఫ్లాట్ షేప్లో ఉండే ఆవాలు. గ్రాస్ సీడ్స్ ఏంటి, ఇందాక లైట్ వెయిట్గా ఉంటాయి, రౌండ్గా ఉంటాయి. గ్రాస్ ఏంటి, గడ్డి పూలు కదా, గడ్డి మీద కొంచెం విత్తనాలకు కూడా కొంచెం నూగు నూగు లాంటి పదార్థం ఉంటుంది అన్నమాట. సో ఆ ఏరియా ఎక్స్ట్రాక్ట్ ఉంటుంది కదా, దాని ముందు మనం టిక్ మార్క్ కొట్టుకుందాం. ఓకే, ఆవాలు ఏమో రౌండ్ షేప్లో ఉంటాయి, లైట్గా ఉంటాయి. ఆవాలకు కూడా కొన్ని కొన్ని ఫ్లాట్ సర్ఫేస్ ఉన్న మస్టర్డ్ సీడ్స్ కూడా ఉంటాయి అన్నమాట. అలానే మనం ఒకసారి గెస్ చేద్దాం వీటి చూడకుండా. తాడి, తాడి చెట్టు చూసారా, తాడి విత్త తాడి చెట్టులో ఉండే గింజ ఎలా ఉంటుంది, తాడిది తాడి చెట్టులో దాన్ని అంటాం తాటి ముంజ అంటాం కదా, అది విత్తనాంగ ఏకం ఎప్పుడు మారుతుంది, బాగా పండిపోయినప్పుడు మారుతుంది కదా. సో తాటి తాటి పండు ఎలా ఉంటుంది, బాగా హెవీ వెయిట్ ఉంటుంది అన్నమాట. అంతేకాకుండా దాని చుట్టూ ఒక పీచు లాంటి పదార్థం కప్పబడి ఉంటుంది. సో తాటి తాటి పండు ఎలా ఉంటుందంటే హెవీ వెయిట్గా ఉంటుంది, దాని చుట్టూ ఒక పీచు లాంటి ఫైబ్రస్ అంటే పీచు అన్నమాట, పీచు లాంటి పదార్థం కప్పబడి ఉంటుంది. అంతేకాకుండా అది హెయిర్ లైక్ స్ట్రక్చర్ అంటే నూగు నొగ్గా కూడా ఉంటుంది అన్నమాట. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు పీ బఠానీ. బఠానీ గింజలు ఎలా ఉంటాయి, లైట్ వెయిట్గా ఉంటాయి, రౌండ్ షేప్లో ఉంటాయి. సో లైట్ వెయిట్గా ఉంటాయి, రౌండ్ షేప్లో ఉంటాయి, అలానే కొన్ని ఫ్లాట్గా కూడా ఉంటాయి అన్నమాట. ఓకే, నెక్స్ట్ కోకోనట్. కోకోనట్ అంటే కొబ్బరి చెట్టు కదా, ఆ కొబ్బరి బొండం ఎలా ఉంటుంది, దాన్ని కొబ్బరి చెట్టు విత్తనాలు ఎలా ఉంటుంది, సీడ్ అనేది అంటే దాని యొక్క కొబ్బరి పిలక అనేది ఎలా ఉంటుందంటే హెవీ వెయిట్ ఉంటుంది అన్నమాట, హెవీ వెయిట్ ఉండి రౌండ్ షేప్లో ఉండి అంతేకాకుండా దాని మీద పీచు లాంటి పదార్థంతో ఉంటుంది. అలానే దాంట్లో ఉన్నది హెయిరీ లైక్ స్ట్రక్చర్గా ఉంటుంది అన్నమాట. అలానే కాటన్, పత్తి. పత్తి దూదిని ఎప్పుడైనా చూసారు, ఇంతకుముందు మనం ఆ లెసన్లో నేర్చుకున్నాం కదా, 6th class లెసన్లో పత్తి గురించి, ఫైబర్స్ టు ఫ్యాబ్రిక్స్ అనే లెసన్లో కాటన్ సీడ్స్ గురించి తెలుసుకున్నాం కదా. కాటన్ సీడ్ ఎలా ఉంటుంది, లైట్ వెయిట్గా ఉంటుంది, దాని మీద ఒక జుట్టు లాంటి పదార్థం అంటే పత్తి అంటే దూదిలాగా ఉంటుంది కదా, అదంతా జుట్టు జుట్టుగా ఉంటుంది అన్నమాట, అది రౌండ్ షేప్లో ఉంటుంది. అంతేకాకుండా ఆ పత్తి దగ్గర ఏంటంటే దానికి చిన్న చిన్న ముళ్ళులాగా ఉంటుంది అన్నమాట, గరుగ్ గరుగ్గా ఉంటుంది అన్నమాట పత్తి మొక్క గింజ దగ్గర. ఓకే, సో ఇది ఆ సీడ్స్ ఏంటి, వాటి యొక్క నేచర్ ఏంటి, అవి ఎలా ఉంటాయి, ఏ విధంగా ఉంటాయి అని చెప్పి తెలుసుకున్నాం కదా. ఇప్పుడు ఈ సీడ్స్ అనేది ఒక చోట నుంచి ఎలా ఒక చోటకి ఎలా వెళ్తాయి, ఎలా ట్రావెల్ చేస్తాయి, అదేంటో చూద్దాం. ఇప్పుడు మనం ఇవన్నీ చూసాం కదా ఈ టేబుల్ ఫామ్ నుంచి, చూడగానే మనకి ఏమేమి వస్తాయి డౌట్స్, ఇప్పుడు సీడ్స్ అన్ని సీడ్స్ ఎయిర్ ద్వారానే ట్రావెల్ అవుతాయా కావాలన్నమాట, అన్ని సీడ్స్ అన్ని విత్తనాలు ఎయిర్ ద్వారానే ట్రావెల్ అవ్వాలంటే, ఎయిర్ ద్వారా ట్రావెల్ అంటే నేను లైట్ వెయిట్ అయితేనే కదా ఎయిర్ ద్వారా ట్రావెల్ అయ్యేది, హెవీ వెయిట్ ఉంటే గాలితో పాటు వెళ్ళగలుగుతాయా, వెళ్ళలేవన్నమాట. కాబట్టి అన్ని రకాల సీడ్స్ ఎయిర్ ద్వారా ట్రావెల్ చేయలేవు. అంతేకాకుండా వీటిలోనే ఏ సీడ్స్ రౌండ్గా ఉన్నాయి, ఏ సీడ్స్ ఫ్లాట్గా ఉన్నాయి, అంతేకాకుండా వీటిలో ఏవి వాటర్ ద్వారా ట్రావెల్ అవుతుంటాయి, అంతేకాకుండా ఎలాంటి విత్తనాలకి పైన కొక్కెన్ లాంటి గరుకుగా హ్యాగర్ లాగా ఉండే భాగం ఉంది, అలానే ఎలాంటివి విత్తనాలు లైట్గా ఉంటాయి, హెయిరీ లైక్ స్ట్రక్చర్గా ఉండి ఏవైతే ఫ్లాట్గా ఉంటాయో, అలానే ఏ విత్తనాలు వాటి చుట్టూ పీచు లాంటి పదార్థం ఉంటుంది, అంతేకాకుండా ఏవి లైట్ వెయిట్ ఉంటాయి, ఏవి హెవీ వెయిట్ ఉంటాయి, వీటన్నిటి గురించి మీరు ఈ టేబుల్ ఫామ్లోను, అంతేకాకుండా ఇవే కాకుండా మీరు ఇంకా మీకు నచ్చిన మీకు తెలిసిన మిగతా పండ్లు కూరగాయలు మొక్కలు వీటి ఉంటాయి కదా, వాటి యొక్క విత్తనాల గురించి రాసి వాటి గురించి మీరు ఏం అబ్జర్వ్ చేశారో మీరు ఈ టేబుల్ ఫామ్లో రాయాలన్నమాట. సో ఇప్పుడు తీసుకుని తెలుసుకుందా అది ఎలా ట్రావెల్ అవుతాయో తెలుసుకోవడం అనేది ఇప్పుడు మనకి చాలా ఇంపార్టెంట్ కదా. ఈ విత్తనాలని ఒక చోట నుంచి ఇంకో చోటకి వ్యాప్తి చేయడంలో గాలి, నీరు, ఇంకా పక్షులు, కీటకాలు అంటే హనీ బీస్ లాంటి తేనెటీగ లాంటివి, అలానే మనకి సీతాకోకచిలుకలు
జంతువులు హ్యూమన్ యాక్టివిటీస్ మనుషులు వీళ్ళందరూ ఆ సీడ్ అనేది ఆ విత్తనం అనేది ఒక చోట నుంచి ఇంకో చోటకి చేరవేయడానికి వీళ్ళందరూ హెల్ప్ చేస్తుంటారన్నమాట. సో ఇవన్నీ ఆ సీడ్ డిస్పర్సల్కి ఏజెంట్స్గా పనిచేస్తూ ఉంటాయి. ఆ సీడ్ అనేది ఆ విత్తనాన్ని ఒక చోట నుంచి ఒక చోటకి వ్యాప్తి చెందడానికి ఇవన్నీ ఒక మీడియం లాగా అంటే ఒక ఏజెంట్గా ఉండి దాంట్లో పాత్ర పోషిస్తూ ఉంటాయన్నమాట సీడ్ విత్తనం వ్యాప్తి చెందడంలో. అవే ఇప్పుడు ఏ ద్వారా ట్రాన్స్ఫర్ అయ్యే సీడ్స్ గురించి తెలుసుకుందాం. సో ఇప్పుడు ఫస్ట్ స్టెప్ ఏంటి, సీడ్ డిస్పర్సల్ త్రూ ఏ విండ్, గాలి ద్వారా విత్తనం అది వ్యాప్తి చెందుతుందో మనం ఇప్పుడు చూద్దాం. మనకి ఇప్పుడైనా గడ్డిపూలు చూసారా, గడ్డిపూలు ఎలా ఉంటాయి, ఎల్లో కలర్లో చిన్న చిన్న పూలు ఉంటాయి చూసారా గడ్డిపూలు. మనం ఆ గడ్డిపూల్లో విత్తనాలు ఎప్పుడైనా చూసారా, అవి ఎలా ఉంటాయి, ఇలా ఉంటాయి అన్నమాట. దీన్ని మనం ఇలా ఉండేదాన్ని దందలియన్ అంటాం అన్నమాట. సో ఇది మప్పెలు అంటే గడ్డి పువ్వు, దందలి అంటే దాని మీద ఉండే విత్తనం అన్నమాట. ఓకే, ఆ దందలి కొన్ని రకాల విత్తనాలు ఇలా ఉంటాయి, మళ్ళీ కొన్ని రకాల విత్తనాలు ఏంటి అంటే మిల్క్ వీడ్ అంటే ఇలా అంటాం అన్నమాట. సో ఇలా ఒక చిన్న బూజు లాంటివి ఉంది చూసారా దీని చుట్టూరా, అంటే ఒక చిన్న సాలిడ్ లాగా మధ్యలో ఒకటి ఉండి చుట్టూరా హెయిర్ ఉంది చూసారా, ఇలా చుట్టూరా హెయిర్ ఉండేదాన్ని మిల్క్ వీడ్ అని. ఇలా రౌండ్ షేప్లో నూగు నూగ్గా హెయిర్ లాంటి స్ట్రక్చర్ ఉండేదాన్ని, బాల్ లాగా ఉండేదాన్ని దందీలేనండి. ఇలా గడ్డి పూల్లో సంబంధించిన సీడ్స్ అనేది ఇలా ఉంటాయి అన్నమాట, నూగు నూగ్గా, ఇదే నునుగులా ఉంటుంది, నూగు నూగులా సీడ్ ఉంటే దాన్ని మప్పెల్స్ అంటారు. ఇలా రౌండ్గా ఒక బూజులాగా ఒక సాలిగూడు లాగా ఇట్లా రౌండ్గా ఉంటుందని దాన్ని తెలియని అంటారనమాట. ఇంకో టైం ఇలా ఒక చిన్న అంబ్రీలా స్ట్రక్చర్లో ఇట్లా వైట్గా హెయిర్ లాగా ఉండి ఉండే సీడ్ని మనం మిల్క్ వీడ్ అంటారనమాట. ఓకే, సో ఇలాంటి విత్తనాలు మనం రోజు మన గడ్డి పూల జాతికి చెందిన మొక్కల్లో చూస్తుంటాం అన్నమాట. సో గడ్డి జాతికి చెందిన మొక్కల్లో మనం ఇలాంటి విత్తనాలు చూస్తూ ఉంటాం. ఇవి చాలా లైట్ వెయిట్గా ఉండడం వల్ల దీంట్లో చిన్న బాల్డాన్ స్ట్రక్చర్గా ఉండడం కానీ లేకపోతే లైట్ వెయిట్గా ఉండడం కానీ మధ్యలో ఎలాంటి స్ట్రక్చర్ లేకుండా అది హెవీ వెయిట్గా లేకపోవడం వల్ల ఇవి గాలితో పాటు ట్రావెల్ చేస్తాయి అన్నమాట. సో ఇలా బాలుగా ఉన్నదనుకోండి దందలి అంటే దీన్ని దందలిని మనం సింహద్రష్ట అంటారనమాట మనం తెలుగులో. అంటే ఇది ఎలా ఉంటాయంటే ఇది మనకి బాల్లాగా ఉంటామంటే గాలితో పాటు బెలూన్ లాగా ఎగిరిపోతూ ఎక్కడైతే డ్రాప్ అయింది అక్కడి నుంచి మళ్ళీ గాలితో పాటు ఇట్లా కొట్టుకుంటూ వెళ్ళి అలా వేరే ప్లేస్ దగ్గర ఆగిపోయి అక్కడి నుంచి అక్కడ ఉన్న సరౌండింగ్స్ కండిషన్స్ బట్టి అవి మళ్ళీ మొక్కగా మారుతూ ఉంటాయి అన్నమాట. ఇలా అంబ్రీలా లాగా చిన్న చిన్న నూగులాగా ఉన్నాయనుకోండి, ఇవి కూడా అంతే గాలితో పాటు ఎగిరిపోయి ఎక్కడైనా మొక్క దగ్గర కానీ ఏదైనా ఒక మీడియం దగ్గర కానీ ఆగిపోయినప్పుడు అక్కడ ఎన్విరాన్మెంట్ కండిషన్స్ని బట్టి అవి ప్లాంట్గా మారుతూ ఉంటాయి అన్నమాట, ప్లాంట్గా మొలకెత్తుతూ ఉంటాయి. గడ్డి పూలు అనుకోండి, ఇవి కూడా అంతే ఇలా నూగు నూగ్గా ఉంటాయి కదా, అవి కూడా ఒక చోట నుంచి ఇంకో చోటకి గాలితో పాటు లైట్ వెయిట్గా హెయిర్ లైక్ స్ట్రక్చర్ ఉండటం వల్ల ఇవి గాలితో పాటు ట్రావెల్ అవుతూ గాలి వీటిని తీసుకెళ్తూ ఉంటుంది అన్నమాట. అప్పుడు గాలి ద్వారా ఇవి తీసుకెళ్తూ గాలితో పాటు ప్రయాణం చేస్తూ ఇవి ఎక్కడైనా ఒక చెట్టు ఒక ఏదైనా ఒక మీడియం దగ్గర కానీ ఎక్కడైనా ఎక్కడైతే స్టాప్ అవుతాయో అక్కడి నుంచి మళ్ళీ ఆ ఎన్విరాన్మెంట్ కండిషన్స్ బేస్ చేసుకొని అవి మళ్ళీ మొక్కలుగా తయారవుతూ ఉంటాయి అన్నమాట. ఓకే, ఇవి ఇలా ఇవి ఒక్క చోట నుంచి ఇంకో చోట ట్రావెల్ చేస్తూ ఎక్కడైతే వెళ్తుందో అంత డిస్టెన్స్ వరకు ఇవి ట్రావెల్ చేస్తూ అక్కడి నుంచి మళ్ళీ మొక్కలుగా పెరుగుతూ మొదలవుతుందన్నమాట. అంతేకాకుండా ఇవి ఎక్కడ అది చాలా చాలా దగ్గర దగ్గరలోనే చాలా చాలా రకాల ఇవి చాలా దూరం ట్రావెల్ చేయలేకపోయినాయి అనుకోండి, అక్కడ ఉన్న దూరంలోనే ఎక్కడైతే డ్రాప్ అయినాయి అక్కడి నుంచి మళ్ళీ అవి ప్లాంట్స్గా మారుతూ ఉంటాయి అన్నమాట. ఓకే, అంతేకాకుండా కొన్ని రకాల మొక్కలు ఉంటాయి కదా, అది మన పూల ఆర్చిడ్స్ అంటే అండి, ఆర్చిడ్స్ ఇదంతా మనం డెకరేషన్కి ఫ్లవర్ బొకేస్కి వీటికి మనం ఫ్లవర్స్ పెడుతూ ఉంటాం చూసారా, అది ఎలా ఉంటాయి అంటే కొంచెం పొద్దుతిరుగుడు పూలలాగా ఉంటాయి, కొంచెం సన్ఫ్లవర్ లాగా ఉంటాయి, అలాంటివి డెకరేషన్కి యూజ్ చేస్తే ఫ్లవర్స్ ఉంటాయి చూసారా. ఆ ఫ్లవర్స్లో కూడా మనకి ఈ బావరి అనేది దాంట్లో ఉండే బావరి అనేది అంటే దాంట్లో ఉన్న సీడ్ విత్తనం అనేది ఇలానే ఇన్ఫ్లాంట్ కవరింగ్ ఇలానే బాల్ లాగా ఉంటూ ఉంటుంది అన్నమాట. సో అలాంటివి ఇలా నూగు నూగ్గా కూడా ఉంటాయి అన్నమాట. సో ఇలా నూగు నూగ్గా వాటిలో విత్తనం అనేది ఉండటం వల్ల అవి చూడడానికి ఏదైతే నూగు లాంటి భాగం ఉందో విత్తనం చుట్టూ అది ఆ సీడ్కి ఒక వింగ్స్ లాగా ఒక రెక్కల్లాగా పనిచేస్తుంది అన్నమాట. సో ఆ నూగు ఇలాంటి హెయిర్ లైక్ స్ట్రక్చర్ ఆ చిన్న మధ్యలో ఉన్న సీడ్ చుట్టూ ఉండడం వల్ల అవే ఆ వింగ్స్కి ఆ సీడ్కి చుట్టూరు అది వింగ్స్ ఒక రెక్కల్లాగా ఉండి అది ఒక చోట నుంచి ఇంకో చోటకి గాలితో పాటు లైట్ వెయిట్గా ఉండడం వల్ల ట్రావెల్ అవ్వడానికి
ఉపయోగపడుతుంటాయి అన్నమాట. అంతేకాకుండా మనకి పత్తి చూసారనుకోండి, పత్తి విత్తనం అది కూడా అంతే, ఇట హెయిర్ లైక్ స్ట్రక్చర్ ఉంటుంది అన్నమాట. అంతేకాకుండా ఇంతేకాకుండా మనకి కొన్ని రకాల మొక్కలు, గడ్డి జాతికి చెందిన మొక్కలు, అలానే జిల్లేడు ఆకులు కూడా అంతే, దానికున్న పువ్వులు కూడా, దానికున్న విత్తనాలు కూడా ఇలానే చుట్టూరా, విత్తనం చుట్టూరా ఇలా హెయిర్ లైన్ స్ట్రక్చర్ ఉండటం వల్ల అవి వాటి యొక్క రెక్కల లాగా మారడం వల్ల అవి గాలితో పాటు లైట్ వేడిగా ఉండటం, ఈజీగా ఎగురుతూ ఒక చోట నుంచి ఇంకో ప్రదేశానికి వెళ్ళి అక్కడ ఎన్విరాన్మెంట్ కండిషన్స్ బట్టి డెవలప్ అయ్యి అక్కడ నుంచి సీడ్స్ నుంచి కొత్తగా మళ్ళీ మొక్కలు అనేది రావడం జరుగుతూ ఉంటుంది. సో ఇలా విత్తనాలు అనేది లైట్ వెయిట్ హెయిర్ లైక్ స్ట్రక్చర్ ఉన్న విత్తనాలు అనేది దేని ద్వారా డిస్పర్సల్ అవుతున్నాయి అంటే దేని ద్వారా వ్యాప్తి చెందుతున్నాయి ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి, దేని ద్వారా లైట్ వెయిట్గా హెయిర్ లైక్ స్ట్రక్చర్ ఉండటం వల్ల అవి విండ్ ద్వారా, గాలి ద్వారా అవి ఒక చోట నుంచి ఇంకో చోటకి వ్యాప్తి చెందుతూ ఉంటాయి అన్నమాట. సో ఇప్పుడు ఎయిర్ ద్వారా ట్రాన్స్ఫర్ అయ్యే సీడ్స్ ఏంటి అంటే గడ్డి పూల మొక్కలు, మపెల్స్, అంతేకాకుండా కొన్ని రకాల పూలు, తందలిని, అంటే మనకి ఇలాంటివి ఏంటంటే మిల్క్ వీడ్స్ అంటే ఏంటి, జిల్లేడు పాలు, జిల్లేడు మొక్కల్లో ఉండే విత్తనాలు అన్నమాట. సో మిల్క్ వీడ్స్, దందెలియన్ అండ్ మాపెల్స్, దేస్ ఆర్ లైట్ వెయిట్ సీడ్స్ అండ్ ద సీడ్స్ హ్యావ్ కవర్డ్ విత్ హెయిర్ లైక్ స్ట్రక్చర్ సరౌండెడ్ అట్ సరౌండెడ్ సో దస్ ఆర్ ఈజీలీ ట్రావెల్డ్ బై విత్ విండ్ సో ద విండ్ ఈ స్టేస్ ఫ్రమ్ వన్ ప్లేస్ టు అనదర్ ప్లేస్ దెన్ ది డ్రాప్ వన్ ఆఫ్ ఎనీ వన్ ఆఫ్ యూర్ ప్లేస్ దెన్ దెన్ సచ్ దట్ ప్లేస్ దట్ బై బేస్డ్ ఆన్ దేర్ ఎన్విరాన్మెంట్ కండిషన్స్ ద సీడ్స్ ఆర్ కెన్ బి జనరేటెడ్ ఇన్ టు ఏ న్యూ ప్లాంట్. ఓకే, నెక్స్ట్ డిస్పర్సల్ బై ఏ వాటర్, నీటి ద్వారా విత్తనాలు ఎలా వ్యాప్తి చెందుతాయో చూద్దాం. నీటి ద్వారా ఎలాంటి విత్తనాలు వ్యాప్తి చెందుతాయి, ఇప్పుడు మనం నీటి లోపల కొన్ని రకాల మొక్కలు ఉంటాయి, నాచు మొక్కలు, విలస్నేరియా ఇలాంటివి అన్నమాట. నీటి బయట దాని యొక్క సర్ఫేస్ మీద అంటే మనకి నీటి పక్కన ఒడ్డు మీద కూడా కొన్ని రకాల మొక్కలు ఉంటూ ఉంటాయి. నీటి లోపల అంతేకాని నీటి లోపల కాకుండా నీటి బయట కాకుండా నీటి మీద తేలుతూ ఉండే మొక్కలు ఉంటాయి, చక్కగా కనిపిస్తూ నీటి లోపల నుంచి బయట వరకు మనకి తామర పువ్వు, కలుపు పువ్వు చూస్తూ ఉంటాం కదా నీటి మీద. సో అవి కూడా నీటిలో ఉండే మొక్కలే కదా. అవి నీటిలో ఉండే మొక్కలు అవి విత్తనాన్ని ఒక చోట నుంచి ఉంటాం ఇంకో చోటకి ఎలా ప్రవ్యాప్తి చెందుతాయి, గాలి అయితే ఇవి లైట్ వెయిట్గా హెయిర్ లాంటి స్ట్రక్చర్ ఉండటం వల్ల గాలి దాంతో పాటు తీసుకెళ్ళిపోతే ఇవి గాలితో పాటు ఎగురుతూ ఒక చోట నుంచి ఇంకో ప్రదేశానికి వెళ్ళిపోయి అక్కడ మళ్ళీ అక్కడ ఎన్విరాన్మెంట్ కండిషన్స్ బట్టి గ్రో అయ్యి అక్కడ నుంచి కొత్త ప్లాంట్ని జనరేట్ చేసినాయి. కానీ ఈ ప్లాంట్ ఈ వాటర్లో ఇది ఎలా ఉంటాయి, ఇవి ఎలా సీడ్స్ని తీసుకెళ్తాయి అంటే వాటర్ లోపల ఉండే మొక్కలు విలస్నేరియా కానీ ఏదైనా కానీ ఆ లోపల ఉండే మొక్కలకి ఏంటంటే ఇలా తామర పువ్వు, కలువు పువ్వు వీటి యొక్క విత్తనాలు ఎలా ఉంటాయంటే కొంచెం హెవీ వెయిట్గా ఉంటాయి అన్నమాట. ఓకే, అవి హెవీ వెయిట్గా ఉంటాయి. అవి హెవీ వెయిట్గా ఉండటం వల్ల అవి నీటి లోపల మునిగిపోతూ ఉంటాయి అన్నమాట. సో అవి హెవీ వెయిట్ ఉండటం వల్ల అవి నీటి లోపల మునిగిపోయి నీటితో పాటు నీరు ఎక్కడెక్కడ ట్రావెల్ చేస్తుంది అలానే నీటితో పాటు ట్రావెల్ చేసి అవి నీటి లోపల నుంచి ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి ట్రావెల్ అవుతూ అది ఎక్కడైతే చిక్కుకొని ఇరుక్కుపోయి ఉంటుందో ఆ ప్రదేశం నుంచి అవి నీటిలోనే కొత్త ప్లాంట్ని న్యూ ప్లాంట్ని జనరేట్ చేస్తూ ఉంటాయి అన్నమాట. ఓకే, అలా నీటి లోపలే సీడ్ని జనరేట్ చేసి ప్లాంట్లు వచ్చేవి ఏంటంటే లోటస్ అన్నమాట, తామర పువ్వు, కలువు పువ్వు ఇలాంటివి అనమాట. సో నీటిలో సీడ్ని ట్రాన్స్ఫర్ చేసి డిస్పర్సల్ చేసి అక్కడ నుంచి న్యూ ప్లాంట్ని జనరేట్ చేస్తూ ఉంటాయి. నీటి బయట సీడ్ డిస్పర్సల్ చేసే ప్లాంట్స్ ఏంటి అంటే మనకి నీటి ఒడ్డున, సముద్రపు ఒడ్డున, నదుల ఒడ్డున మనకి కొబ్బరి చెట్లు మొలవడం చూస్తూ ఉంటాం కదా. కొబ్బరి చెట్లు ఎలా మొలిచినాయి సీ ఒడ్డునంతా, ఎప్పుడైనా డౌట్ వచ్చిందా? ఆ కొబ్బరికాయ అనేది ఎలా ఉంటుందంటే దాని యొక్క కొబ్బరికాయ అది ఒక సీడ్ లాగా బిహేవ్ చేస్తూ ఉంటుంది అన్నమాట. సో కొబ్బరికాయ ఎలా ఉంటుందంటే దాని లోపల ఒక కవరింగ్ లాగా ఉండి ఒక షెల్ లాగా ఉండి దాని చుట్టూరా కవరింగ్ చుట్టూరా పీచ్ లాంటి పదార్థం ఉంటుందన్నమాట. ఆ పీచ్ లాంటి పదార్థం ఉండటం వల్ల దాని లోపల ఉండే గ్రీన్ కలర్ షెల్ అనేది అలాంటి వెయిట్ లేకుండా ఎయిర్తో నింపబడడం వల్ల అలా లైట్ వెయిట్ ఉన్న కొబ్బరి అప్పుడు అందువలన ఆ కొబ్బరి బాండం అనేది లైట్ వెయిట్గా అవుతుందన్నమాట. సో అలా లైట్ వెయిట్ ఉండటం వల్ల అంటే కొబ్బరి బాండాన్ని మనం ఇంట్లో గాబులు వేసామనుకోండి, తొట్టులో వేసామనుకోండి, లేకపోతే వాటర్ డ్రమ్లో వేసామనుకోండి, కొబ్బరి బాండం ఎప్పుడైనా మునుగుతుందా? మునగదు, తేలుతూ ఉంటుంది. అలానే పుచ్చకాయని వేసామనుకోండి నీటిలో, పుచ్చకాయ మునుగుతుందా? వాటర్ టబ్లో వేసినప్పుడు పుచ్చకాయ కూడా తేలుతూ ఉంటుంది. ఎందుకు అవి తేలుతున్నాయి? ఎందుకంటే అవి వాటర్ కంటెంట్ అన్నమాట. అవి వాటర్తో
వాటర్ కంటెంట్ ఫ్రూట్స్ అనమాట. అలానే ఈ కొబ్బరి బొండంలో కూడా నీటితో కంపబడి ఉంటుందన్నమాట. అంటే దాని చుట్టూర పీచ్ లాంటి పదార్థంతో కోటింగ్ ఉండడం వల్ల కొబ్బరి బొండం చుట్టూర దాంట్లో ఉండే పీచు పీచుకి మధ్య గాలి అనేది ఎక్కువగా ఉండటం వల్ల అది లైట్ వెయిట్గా ఉంటుందన్నమాట. సో ఏదైతే ఆ కోకోనట్ సీడ్ ఏదైతే ఉందో, అంటే కొబ్బరి బొండం ఏదైతే ఉందో, అది నీటిలో తేలుతూ ఉంటుందన్నమాట. ఎందుకు అది ఎందుకు తేలుతుందంటే అది లైట్ వెయిట్గా ఉంది. అది ఎందుకు లైట్ వెయిట్గా ఉంది అంటే ఆ కొబ్బరి బొండం నిండా అది ఎంత ఎంప్టీ స్పేస్ ఉంటుందన్నమాట, గాలితో నింపబడి ఉంటుంది కొబ్బరి బొండం లోపల. ఆ లోపల కంటే కొబ్బరి చెప్పులాగా ఉంటుందో దాని లోపల గాలితో నింపబడి ఉంటుందన్నమాట. అంతేకాకుండా దాని లోపల ఏంటి, దాని చుట్టూరా పీచు లాంటి పదార్థం, కొబ్బరి పీచు లాంటి పదార్థం ఉంటుంది అన్నమాట. అలా పీచు పీచుకి మధ్య కొబ్బరి బొండంలో ఎయిర్ స్పేసెస్ ఉంటాయి, అంటే గాలి దూరేటటువంటి ఖాళీలు ఉంటాయన్నమాట. సో అలాంటి లైట్ వెయిట్ ఉన్న పీచుతోనూ ఎక్కువ అమౌంట్ ఆఫ్ ఎయిర్తోనూ కప్పబడి ఉండడం వల్ల ఈ కొబ్బరి బొండం అనేది మనకి లైట్ వెయిట్గా ఉండి అది నీటిలో తేలడానికి ఈజీగా ఉంటుంది అన్నమాట. సో అలా కోకోనట్ అనేది నీటి మీద తేలుతూ, నీటి యొక్క ఉపరితలం మీద తేలుతూ ఆ కోకోనట్ అనేది వాటి యొక్క సీడ్ అనేది ఒక వాటర్తో పాటు ఒక చోటు నుంచి ఇంకో చోటుకి ట్రావెల్ చేస్తూ ఉండి ఎక్కడైతే అది గ్రౌండ్ని రీచ్ అవుతుందో అక్కడ నుంచి మళ్ళీ కొత్త ప్లాంట్ని, ఆ కోకోనట్ ట్రీని జనరేట్ చేయడం మొదలు పెడుతూ ఉంటుందన్నమాట. సో ఇలా కోకోనట్ అనేది ఈ ట్రీస్ అనేది ఇలా జనరేట్ చేయడం వల్ల మనకి చూసారా సముద్రపు ఒడ్డు మీద, నదుల ఒడ్డు మీద ఎక్కువ కొబ్బరి చెట్లు మొలవడం మనం చూస్తూ ఉంటాం. అంటే ఆ కొబ్బరి చెట్లు ఎలా మొలిచినాయి అంటే ఇలా కోకోనట్ సీడ్స్ అనేది ఈ వాటర్ ద్వారా ట్రావెల్ చేస్తూ దాని యొక్క ఒడ్డు మీద ఎక్కడైనా ఒక చోట ఆగి అక్కడి నుంచి మొక్కలాగా మారడమే కారణం అన్నమాట. సో ఇలా కోకోనట్ సీడ్ అనేది వాటర్ సర్ఫేస్ మీద నుంచి డిస్పర్సల్ అవుతూ ఉంటుంది. అంటే ఆ కొబ్బరి యొక్క విత్తనం అనేది మనకి నీటి యొక్క ఉపరితల భాగం నుంచి ఒక చోటు నుంచి ఇంకో చోటుకి ఆ విత్తనం అనేది వ్యాప్తి చెందుతూ ఉంటుంది. ఇలానే తామర పువ్వు, కలువు పువ్వు, ఇంకా లోపల ఉండే నీటి లోపల ఉండే మొక్కల యొక్క విత్తనాలు ఏమో కొంచెం హెవీ వెయిట్ ఉండటం వల్ల అవి నీటి లోపలనే ట్రావెల్ చేస్తూ నీటిలోనే ఒక చోట ఆగి అక్కడి నుంచి మళ్ళీ కొత్త ప్లాంట్ని ప్రొడ్యూస్ చేస్తూ జర్మినేట్ చేస్తూ ఉంటాయి అన్నమాట. సో నీటి లోపల వాటర్ లోపల నుంచి ట్రావెల్ అయ్యేదేమో లోటస్ ప్లాంట్ సీడ్స్, వాటర్ సర్ఫేస్ మీద ట్రావెల్ అయ్యేదేమో కోకోనట్ సీడ్స్ అన్నమాట. ఓకే, నెక్స్ట్ వీడియోలో మనం డిస్పర్సల్ బై ద బర్డ్స్ అండ్ అదర్ యానిమల్స్, యానిమల్స్ ద్వారా పక్షుల ద్వారా ఎలా విత్తనం అనేది వ్యాప్తి చెందుతుందో మనం తెలుసుకుందాం. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. నా వీడియోస్ కోసం స్టేటస్ లైక్ చేయండి, వేల మందికి షేర్ చేయండి, మరి ఛానల్ అప్డేట్ వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, బాయ్.